वेलकम टू अवर मैक्स चैनल आई एम राज्यलक्ष्मी चैनल मैक्स स्पीड की अला फार्मूलास ईजी गुर्तपेटा की टिप्स एंड ट्रिक्स विवरी सिक्स्थ नीचे टेन्थ वरकू उ मैक्स ईजी चेया की स्पीड मैक्स सांग्स पजिल्स कंस्ट्रक्शंस इवन ना वीडियो ना वीडियो कच्चे प्लीज सब्सक्राइब मई चैनल अंड एंकरेज मी थैंक यू ఈ రోజు 10th క్లాస్ మ్యాథ్స్ లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ లో రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు అనే చాప్టర్ నుంచి ఎక్సర్సైజ్ 4.3 లో థర్డ్ 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం అంటే ఫస్ట్ ప్రాబ్లం లో మొత్తం 8 ఉన్నాయి. అందులో థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ముందుగా థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 2 by root x plus 3 by root y is equal to 2. అలానే ఇంకో సమీకరణం 4 by root x minus 9 by root y is equal to 1. ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి x value y value కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఈ రెండు సమీకరణాల్లోనూ root x ఉంది అలానే root y కూడా ఉంది. దీనిని మనం రీఅరేంజ్ చేసి రాసుకుంటే 2 into దీనిని 1 by root x అని రాయొచ్చు. plus 3 into 1 by root y అని రాసుకోవచ్చు దీనిని is equal to 2. అలానే దీనిని కూడా రెండో సమీకరణంలో 4 into 1 by root x మైనస్ 9 ఇంటూ 1 బై రూట్ వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇప్పుడు రెండింటిలోనూ 1 బై రూట్ ఎక్స్ 1 బై రూట్ వై ఉంది కాబట్టి వాటికి వేరే నేమ్స్ ఇద్దాం. 1 బై రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాము, 1 బై రూట్ వై ఇజ్ ఈక్వల్ టు బి అనుకుందాం. అనుకొనుము ఇప్పుడు ఏబిని ఆ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దీన్ని ఏ అనుకున్నాం కాబట్టి మొదటి ఈక్వేషన్ 2ఏ ప్లస్ 3బి ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అలానే రెండవ ఈక్వేషను 4ఏ మైనస్ 9b ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ముందుగా మనకి ab వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఏ కోఎఫిషియెంట్ 2 ఉంది, ఇక్కడ ఏ కోఎఫిషియెంట్ 4 ఉంది. ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ఏ కోఎఫిషియెంట్స్ కానీ లేదా b కోఎఫిషియెంట్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఈక్వల్ చేసి మనం క్యాన్సిలేషన్ చేయడం ద్వారా సాధిస్తాము. సో ఏ కోఎఫిషియెంట్ 2, ఏ కోఎఫిషియెంట్ 4, ఇక్కడ ఏ కోఎఫిషియెంట్ 4 గా మారడానికి ఈక్వేషన్ మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 2 2స్ 4, ఏ కోఎఫిషియెంట్ 4 గా మారుతుంది. సో ఈక్వేషన్ 1 ని ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే గనక ఈక్వేషన్ 1 ని 2 తో మల్టిప్లై చేద్దాం. 2 తో మల్టిప్లై చేస్తే 2 2స్ 4 ఏ ప్లస్ 2 3స్ 6 బి ఇస్ ఈక్వల్ టు 2 2స్ 4. సెకండ్ ఈక్వేషన్ ని యాజ్ ఇట్ ఇస్ గా రాసేద్దాం. 4a minus 9b is equal to minus 1. ఇప్పుడు ఈ 4a ఏ యొక్క కోఎఫిషియెంట్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, మరి రెండు ప్లస్ లే కాబట్టి క్యాన్సిల్ అవ్వవు. సో ఒక ఈక్వేషన్ లో నుంచి రెండో ఈక్వేషన్స్ ని మనం మైనస్ చేస్తాం. మైనస్ చేసేటప్పుడు కింద ఉన్న ఈక్వేషన్స్ యొక్క గుర్తులన్నీ చేంజ్ అవుతాయి. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో ఇది ప్లస్ 4a కాబట్టి ఇది మైనస్ 4a అవుతుంది. ఇది మైనస్ 9b కాబట్టి ఇది ప్లస్ 9b అవుతుంది. అలానే మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ ప్లస్ 4a మైనస్ 4a ఈ రెండు క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ 6 ప్లస్ 9, ఇది ప్లస్ 9 అయిపోతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 15b ఇస్ ఈక్వల్ టు, ఇది కూడా 4 ప్లస్ 1 5 అవుతుంది. సో మనకి b వాల్యూ కావాలి కాబట్టి 15 ఇట్ వస్తే బై 15 అవుతుంది. 5 1స్ 5 3స్, సో b ఇస్ ఈక్వల్ టు 1 బై 3. ఈ b వాల్యూని ఈక్వేషన్ 1 లో కానీ ఈక్వేషన్ 2 లో కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫ్రమ్ 1 1 ఈక్వేషన్ ఏదో రాద్దాం. 2a ప్లస్ 3b ఇస్ ఈక్వల్ టు 2. 2a మనకు తెలియదు, ప్లస్ 3 ఇంటూ b వాల్యూ ఇప్పుడు కనుక్కున్నాం 1 బై 3 ఇస్ ఈక్వల్ టు 2. 3 3 క్యాన్సిల్ అయిపోతే 2a ప్లస్ 1, ఇక్కడ 1 మిగులుతుంది, ఇస్ ఈక్వల్ టు 2. ముందుగా ఈ ప్లస్ 1 అటు పంపిస్తే మైనస్ 1 అవుతుంది. ఆల్రెడీ ఇటు 2 ఉంది, ఈ ప్లస్ 1 ఇటు వస్తే మైనస్ 1. సో 2a ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ 1 1. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వస్తే ఇంటూ 2 కదా, ఇటు వస్తే బై 2 అవుతుంది. అంటే ఏ వాల్యూ 1 బై 2. సో మనకి ఏ వాల్యూ 1 బై 2, బి వాల్యూ ఏ వాల్యూ 1 బై 2, బి వాల్యూ 1 బై 3 వచ్చింది. ఇప్పుడు ఏబి అయితే ఏమైతే మనం అనుకున్నామో దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనం 1 బై రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అనుకున్నాము. సో ఏ వాల్యూ 1 బై 2 వచ్చింది. న్యూమరేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ని ఈక్వల్ చేస్తే రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి రెండు వైపులా స్క్వేర్ చేస్తే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, ఎక్స్ 4 వచ్చింది. అలానే మనం 1 బై రూట్ వైని బి అనుకున్నాము, బి వాల్యూ 1 బై 3 వచ్చింది.
న్యూమరేటర్స్ లవాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాలు సమానం చేసుకోవచ్చు డినామినేటర్స్ ఈక్వల్ చేసుకుంటే √y = 3 మనకు y వాల్యూ కావాలి కాబట్టి రెండు వైపులా వర్గం చేస్తాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది y = 3² అంటే 9 సో x = 4 y = 9 వచ్చింది ఇప్పుడు ఈ వాల్యూస్ కరెక్ట్ కాదో మనం మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూషన్ చేసి చెక్ చేసుకోవాలి చూడండి x = 4 y = 9 వచ్చింది ఆ వచ్చిన వాల్యూస్ ని మనకి ఇచ్చిన టు ఈక్వేషన్స్ లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను 2√x అన్నారు 2√x అంటే √2 x వాల్యూ 4 వచ్చింది ప్లస్ 3√2 y వాల్యూ 9 వచ్చింది 2√4 అంటే 2 ప్లస్ 3√9 అంటే దానికి స్క్వేర్ రూట్ 3 2 1s 2 1s 3 1s 3 1s సో 1 + 1 2 మనకి రావాల్సింది కూడా 2 నే సో మనకు వచ్చిన ఆన్సర్స్ రెండు కరెక్ట్ అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూద్దాము 6x + 3y = 6xy 2x + 4y = 5xy ఇక్కడ x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి కానీ కాన్స్టెంట్ టర్మ్ కాకుండా xy టర్మ్ ఉంది రెండిట్లోను కాబట్టి ఈ లెక్క కొంచెం ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి 6x + 3y = 6xy అలానే సెకండ్ ఈక్వేషన్ 2x + 4y = 5xy మనకి ఇక్కడ ఐ = తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి కానీ xy ఉంది కాబట్టి ముందుగా ఈ xy ని మనం లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం 6x + 3y ఇది 6xy కాబట్టి ఇట్ వస్తే బై xy అవుతుంది ఇంక ఇక్కడ 6 ఉంటుంది అలానే ఇటువైపు కూడా 2x + 4y ఈ ఇంటూ xy ఇట్ వస్తే బై xy అవుతుంది 5 ఇప్పుడు ఈ బై ఎక్స్ వై ని రెండు ఎక్స్ టర్మ్ కి వై టర్మ్ కి రెండిటి తోటి డివైడ్ చేద్దాం అంటే 6x బై ఎక్స్ వై ప్లస్ 3y బై ఎక్స్ వై ఇస్ ఈక్వల్ టు 6 అలానే రెండవ ఈక్వేషన్ లో కూడా 2x బై ఎక్స్ వై ప్లస్ 4y బై ఎక్స్ వై ఇస్ ఈక్వల్ టు 5 ఇప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అలానే ఇక్కడ వై వై క్యాన్సిల్ మిగిలినవి రాస్తే 6 బై వై ప్లస్ 3/x ఇస్ ఈక్వల్ టు 6 అలానే ఇక్కడ xx క్యాన్సిల్ yy క్యాన్సిల్ ఇక్కడ మిగిలిన వ్రాస్తే 2/y ప్లస్ 4/x ఇస్ ఈక్వల్ టు 5 దీన్ని మళ్ళా రీఅరేంజ్ చేసి రాసుకుంటే 6 × 1/y అని రాయొచ్చు దీన్ని అలానే 3 × 1/x అని రాయొచ్చు ఇస్ ఈక్వల్ టు 6 దీని కూడా 2 × 1/y ప్లస్ 4 × 1/x అని రాసుకోవచ్చు ఇస్ ఈక్వల్ టు 5 చూడండి రెండు ఈక్వేషన్స్ లోను 1/x ఉంది అలానే 1/y కూడా ఉంది సో వాటికి నేమ్స్ ఇచ్చుకుంటే 1/x ఇస్ ఈక్వల్ టు a అనుకుందాము అలానే 1/y ఇస్ ఈక్వల్ టు b అనుకుందాము వీటిని ఆ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే దీని ఈక్వేషన్ 1 దీని ఈక్వేషన్ 2 అనుకుందాము ఈక్వేషన్ 1 లో 6 × 1/y ని b అనుకున్నాం సో 6b ప్లస్ 3 1/x ని a అనుకున్నాం 6b ప్లస్ 3a ఇస్ ఈక్వల్ టు 6 అలానే సెకండ్ ఈక్వేషన్ 2b ప్లస్ 4a ఇస్ ఈక్వల్ టు 5 ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే చరరాశి తొలగించే పద్ధతి ద్వారా ఈ రెండు సమీకరణాలని సాధిస్తాము ఏ కోఎఫిషియంట్ చూసినట్లయితే ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఏ గుణకం 3 ఉంది ఇక్కడ ఏ కోఎఫిషియంట్ 4 ఉంది సో b కోఎఫిషియంట్ చూస్తే ఇక్కడ 6 ఉంది ఇక్కడ 2 ఉంది సో b కోఎఫిషియంట్ ని 6 చేయటం ఈజీ అంటే దీన్ని 3 తో మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ మొత్తాన్ని ఇక్కడ b కోఎఫిషియంట్ 6 అవుతుంది సో ఈక్వేషన్ ని 4 దీన్ని 3 అనుకుంటే ఈక్వేషన్ 4 ని 3 తోటి మల్టిప్లై చేద్దాం ఈక్వేషన్ 4 × 3 సో 3 2s 6b ప్లస్ 3 4s 12a ఇస్ ఈక్వల్ టు 3 5s 15 ఈక్వేషన్ మొత్తాన్ని 3 తో మల్టిప్లై చేసాం అంటే నంబర్స్ ని మాత్రమే మల్టిప్లై చేస్తాం 3 2 6 3 4 12 3 5 15 అలానే థర్డ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు 6b ప్లస్ 3a ఇస్ ఈక్వల్ టు 6 ఇప్పుడు ఈ b కోఎఫిషియెంట్స్ రెండు ఈక్వల్ అయినాయి కానీ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ ఇక్కడ ప్లస్ 6 ఇక్కడ ప్లస్ 6 ఉంది రెండు క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఈ పై ఈక్వేషన్ లో నుంచి ఈ కింద ఈక్వేషన్స్ ని తీసేస్తాం తీసివేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కింద ఉన్న ఈక్వేషన్ యొక్క గుర్తులు మారతాయి ఈ ప్లస్ 6b మైనస్ 6b అవుతుంది అలానే ప్లస్ 3a మైనస్ 3a అవుతుంది 6 అవుతుంది ఇప్పుడు ఈ ప్లస్ 6b మైనస్ 6b క్యాన్సిల్ అలానే ఈ 12 లో నుంచి 3 తీసేయాలి ఎందుకంటే మైనస్ 3 ఉంది కాబట్టి 12 లో నుంచి 3 పోతే 9a ఇస్ ఈక్వల్ టు అలానే 15 లో నుంచి 6 తీసేయాలి తీసేస్తే 9
सो 9a इज ईक्वल टू 9 a इज ईक्वल टू 9 इट वस्ते बाय 9 అవుతుంది 9 9 క్యాన్సిల్ a इज ईक्वल टू 1 ఇప్పుడు ఈ a వాల్యూ ని ఈక్వేషన్ 3 లో గాని 4 లో గాని సబ్స్టిట్యూషన్ చేస్తే b వాల్యూ వస్తుంది సో మనం ఈక్వేషన్ 3 గనుక తీసుకుంటే ఫ్రమ్ 3 6b प्लस 3a इज ईक्वल टू 6 अदी इक्वेशन इप्पुडु ई इक्वेशन लो a बदलुगा 1 सब्स्टिट्यूशन चेस्ते 3 इंटू 1 सो 6b प्लस 3 इज ईक्वल टू 6 ई 3 अटेल्ते प्लस 3 माइनस 3 अवुतुंदी 6 माइनस 3 6 माइनस 3 3 सो b इज ईक्वल टू 3 ई 6 इट वस्ते बाय 6 अवुतुंदी 3 1s 3 2s सो b इज ईक्वल टू 1 बाय 2 वच्चिंदी इप्पुडु मनकु कावाल्सिंदी xy वाल्यूस సో మనం ఫస్ట్ ab ఏదైతే అనుకున్నామో వాటిని ఇక్కడ రాద్దాం 1 by x is equal to a అనుకున్నాము సో a వాల్యూ 1 వచ్చింది దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే గనక న్యూమరేటర్స్ రెండు ఈక్వల్ డినామినేటర్స్ ఈక్వల్ చేస్తే x is equal to 1 అలానే 1 by y ని b అనుకున్నాము b వాల్యూ 1 by 2 వచ్చింది న్యూమరేటర్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ ఈక్వల్ చేస్తే y is equal to 2 సో x వాల్యూ 1 y is equal to 2 వచ్చింది మరి ఇది కరెక్ట్ కాదో మనం మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ కాదో చెక్ చేద్దాము x is equal to 1 y is equal to 2 వచ్చింది దీన్ని మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేద్దాం 6 ఇంటూ x అంటే 1 ప్లస్ 3 ఇంటూ y అంటే 2 is equal to 6 ఇంటూ 1 ఇంటూ 2 సో 6 1 జార్ 6 3 2 6 is equal to 6 1 6 6 2 12 ఇక్కడ కూడా lhs వైపు 6 ఇంటూ 6 6 ప్లస్ 6 12 is equal to 12 lhs rhs రెండు ఈక్వల్ గా వచ్చాయి సో మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టే ఈ లెక్కలు 4 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ 4 మార్క్స్ లో ఒక లెక్క వస్తుంది ఇందులో నుంచి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోండి